ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము, భార్యాభర్తలిద్దరూ దంపతులిద్దరూ తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించాలి. ఎప్పుడూ కూడా ఎవరో ఒక్కళ్ళే ఆచరించడం అనేది కరెక్ట్ కాదు. ఇష్టపూర్వకంగా ఇద్దరూ ఆచరించాలి. చాలామంది కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని అడుగుతూ ఉంటారు, తనైతే ఏం చేయడమ్మా, నేనైతే ఏం చెప్పినా చేస్తాను అంటే అలా ఎలా కుదురుతుంది, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. సో దంపతులు ఇద్దరూ కలిసి ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం మీరు ఆచరించవలసినది ఏంటంటే 21 మంగళవారాల పాటు మీరు చేయండి నాన్న. భగవద్ అనుగ్రహం వల్ల 21 మంగళవారాల లోపుగానే మీరు ఒకళ్ళ శుభవార్త వింటే, విశేషం జరిగితే అయినా కానీ ఈ ప్రాసెస్ ఆపకండి. చక్కగా గర్భం నిలబడటానికి కావచ్చు, చక్క సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఆచరించవలసింది, సోమవారం రోజు రాత్రిపూట భార్య చేయవలసినది 2 పిడికిళ్ళ బియ్యము ఒక పాత్రలో పోసి కడిగి నానబెట్టి ఉంచండి. అది స్త్రీ చేయవలసినటువంటిది, అంటే భార్య చేయవాలి. మరుసటి రోజున ఆ బియ్యాన్ని, మరి మరుసటి రోజు ఉదయం మంగళవారం ఉదయము ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్నానానంతరము భర్త చేయవలసినది అని అంటే ఆ బియ్యాన్ని చక్కగా మరొకసారి కడిగి అవి ఆ నీరన్నీ కూడా పోయేటట్టుగా వడగట్టడము అని అంటారు. అలా చేసి ఆ తర్వాత ఆ బియ్యాన్ని రోట్లో దంచటం కానీ, లేదంటే మనం మిక్సీ జార్లో అయినా ఈ మధ్యకాలంలో వేస్తూనే ఉన్నాం కాబట్టి మిక్సీ జార్లో చక్కగా ఆ బియ్యాన్ని మిక్సీ పట్టడం అనేది భర్త చేయాలి. నానబెట్టడమేమో భార్య నానబెట్టాలి, ప్రాసెస్ చేయటము చలిమిడి ప్రాసెస్ అని అంటారు, అది భర్త చేయాలి. ఆ బియ్యము చక్కగా మిక్సీలో వేసేస్తే మెత్తగా పౌడర్ అవుతుంది, బియ్య పిండియే మెత్తగా ఉండాలి. అందులో కొంచెం బెల్లము కూడా వేసి, అంటే ముందు బియ్యమే మీరు మిక్సీ తిప్పాలి, మళ్ళీ మీరు బెల్లం కలిపితే అది త్వరగా కాదు. ఆ పౌడర్ అయిన తర్వాతనే కాస్త బెల్లం మీరు కలపండి, కలిపి మళ్ళీ తిప్పండి, లేదా చేతితో అయినా కలపండి. తీసి స్టవ్ మీద ఎప్పుడు వేడి చేయకూడదు. చలిమిడి అని అంటే చలిమిడి ఇలాగే ఉండాలి, స్టవ్ మీద పెట్టకూడదు నాన్న, పెట్టింది వాడద్దు ఎప్పుడు కూడా. సరే, ఈ పర్పస్ టాపిక్. సరే, ఈ పచ్చి చలిమిడి అని అంటాం, ఆ చలిమిడిని తీసుకొని చక్కగా నాగప్రతిష్ఠ చేసి ఉంటాయి కొన్ని, రావి చెట్టు కింద కావచ్చు, అక్కడ వాటి దగ్గరికి వెళ్ళి వాటికి మరి కొద్దిగా పాలతో ఈ నీళ్లతోటి కాస్త కడిగేసి ఆ నాగప్రతిష్ఠ జంట నాగులు ఇట్లా ప్రతిష్ఠ చేసి ఉంటాయి నాగశిల, అక్కడికి భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళాలి. వెళ్ళి నీళ్లతో శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఈ చలిమిడిని పడగకి, కంపల్సరీ పడగకి మొత్తానికి కూడా ఇట్లా వ్రాయండి ఆ పచ్చి చలిమిడిని. మరి కొంచెం పచ్చి చలిమిడిని, ఆ చలిమిడిని కొంచెం దగ్గర ఉంచుకొని అది నైవేద్యం పెట్టండి స్వామివారికి. సర్పానికి ఇలా నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టిన తర్వాత మీరు అక్కడైనా సరే ఇద్దరు చెరి కాస్త నోట్లో వేసేసుకోండి, వెంటనే తినేసేయండి. స్వామివారి అనుగ్రహం వలన తప్పనిసరిగా గర్భం దాల్చటము అనేటువంటిది జరుగుతుంది నాన్న. 21 మంగళవారాల లోపుగా మీరు శుభవార్త అనేది వినగలుగుతారు. ఎందుకనంటే ఇలాంటివన్నీ ఏదైనా సరే గర్భదోషము అనేది ఉంటే తొలగిపోతుంది, అందుకోసం ఇలాంటివి చేసే పర్పస్. ప్రసాదం స్వీకరిస్తే అవుతుందా? కొంతమందిలో ఈ మధ్య ఈ కాంట్రవర్సీస్ ఎక్కువైపోతున్నాయి. అలా అనుకోవద్దు, ఏది ఏమైనా మనం మనస్ఫూర్తిగా చేయాలి. చాలామంది కూడా మరి ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉంటే ఆ విధంగా మాట్లాడటం అనేది కూడా అది ఒక గొప్ప ఫ్యాషన్ అనుకుంటారో, లేదా అలా గనక మాట్లాడితే ఎక్కువ మంది వ్యూస్ చూస్తారు, మా రేటింగ్ పెరుగుతుంది అన్న సెన్స్తో అంటారో, మరి వాడు ఆస్తికులో నాస్తికులో కూడా తెలియదు. కానీ ఆ విధంగా కామెంట్స్ అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాను. మనసు కష్టము, బాధ అనిపిస్తుంది, చాలా చాలా తప్పు నాన్న, ఎవరైనా సరే అలా మాట్లాడకూడదు. ఏదైనా ఒక నమ్మకం అమ్మ, మనం నమ్మి ఆచరించాలి. నమ్మి చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు, సెకండ్ థాట్ రాకూడదు ఈ విధంగా చేస్తే అవుతుందా. అందుకనే మనం చేసే పనిని బయట పెట్టకూడదు, ఎవరికి చెప్పకూడదు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పేది. చెప్తూ ఉంటారనుకో,
వీళ్ళిలా పోతున్నారు అలా పోతే కలుగుతారా అని ఎవరో ఒకళ్ళు సుట్టుపటి మాటలు అంటారు లేదా మనసులో అనుకుంటారు. అందుకని మీరు చేసేటువంటి ప్రక్రియ ఏది కూడా బయటికి చెప్పకూడదు. నేను ఇలా చేస్తున్నాను, ప్రతి మంగళవారం మేము ఇట్లా చేస్తాము అలా బయటికి అనకూడదు. ఎప్పుడు దృష్టి దోషము అని అంటారు, దిష్టి కూడా తగులుతుంది. కొంతమంది కుళ్ళుకునేవాళ్ళు కూడా ఉంటారు, ఎక్కడ గర్భం ధరిస్తారో అని చెప్పి భయపడేవాళ్ళు పక్కన వాళ్ళు ఎక్కువ మంది ఉంటుంటారు. కొంతమందికి సైకలాజికల్ అలా ఉంటూ ఉంటారు నాన్న, మనుషులు మనస్తత్వాలు అలా ఉంటూ ఉంటాయి, కరెక్ట్ కాదు. కానీ అందుకోసం అని చెప్పేసి ఒక అమ్మగా ఈ కార్యక్రమంలో ఓపెన్గా అందరికీ కూడా నేను క్లియర్గా తెలియచేస్తూ ఉంటాను, నిస్వార్థంగా తెలియచేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా వాడి మనసులో ఏదైతే సంకల్పం అనేది చక్కగా సత్సంకల్పము అనేది ఉంటుందో అది నెరవేరాలి అని చెప్పి ఆశిస్తాను, ఆశీర్వదిస్తాను. సరే, ఇప్పుడు తెలియచేసేటువంటిది, ఈ ఏప్రిల్ నెలలో నేను పర్యటనలు అనేవి ఉన్నాయి, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, కడప, అనంతపూర్, అలాగే ఇటు ఏరియాలు కరీంనగరు, వరంగలు, ఖమ్మము, నిజామాబాద్, నిర్మల్ నుంచి కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు. వీలైనంతవరకు అక్కడికి నేను రావడానికే ప్రయత్నం చేస్తాను, అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు, ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా ఉంటుంది, మాట్లాడవచ్చు. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.